रोंडु रोजुल मुंदे हेच्चरिंचिना इकड़े समस्यलु नई तक्षणमे अधिकारुल निपुणुलनु पंपिंची ई समस्यल्नि परिष्करिंचंडि लेकपोते पेनु प्रमादं जरगबोतुंदनि अक्कड अधिकारुलु इक्कड उंडे अधिकारुलकु हेच्चरिक लेटर पंपिंचिना वारु मंत्रिगा उन्नप्पुडु నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల శ్రీశైలం విద్యుత్ సొరంగం 900 మెగావాట్లది బ్లాస్ట్ అయి 9 మంది చచ్చిపోయినారు అధ్యక్ష. 9 మందిలో ఏ 9 మందిలో ఏఇ ఉజ్మా ఫాతిమా హైదరాబాద్ ఇడ ఓల్డ్ సిటీలో ఆ అమ్మాయికి మైనారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్తో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి అక్కడ చేరితే ఆ అమ్మాయి ఒక మహిళ అయి ఉండి ఆడబిడ్డ అయి ఉండి అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ కుటుంబాన్ని మేము ఇంటికి వెళ్ళి పరామర్శించినాము, మేము ఆదుకున్నాం ఆ కుటుంబాన్ని. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి కనీసము చాంద్ర మన చాదర్గట్టులో ఉండే ఆ మైనారిటీ ఏఈ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. శ్రీశైల సొరంగము పేలిపోవడం వల్ల 9 మంది ఉద్యోగస్తులు అక్కడికక్కడనే బుగ్గిపాలైపోయిన శవాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఖాళీ బూడిదై మసైపోయింది. మానవత్వం లేని ప్రభుత్వము దాని మీద విచారణకు ఆదేశించలేదు. కనీసం ప్రమాద స్థలాన్ని మేము పరిశీలించి బాధితులకు కొంత ఉపశమనం కలిగిద్దామంటే మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో కూసబెట్టిండ్రు అధ్యక్ష. ఇన్ని తప్పిదాలు ఎంఐఎం పొత్తులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం నుండి దుర్మార్గాలు చేస్తే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ మీద జరిగిన ప్రమాదం గురించి కూడా మా మిత్రుడు ఈ సభలో ప్రస్తావించిన ఉంటే ఎస్ డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు సార్ అక్బర్ సార్ అక్బర్ సాబ్ నేనే అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ ప్లీజ్ నేనే అక్బర్ సాబ్ ఆప్ ఇత్నా సమ్జో ప్లీజ్ ఏ సర్కార్ జిమ్మేదారీసే ఏ వైట్ పేపర్ టేబుల్ కి ఏ వైట్ పేపర్ టేబుల్ కర్నే కే బాద్ ఆప్ జో భీ సుజావ్ దే రే సుజావ్ లేనే కే లియే భీ హమ్ తయ్యార్ హే. ఇస్కా మత్లబ్ ఏ నహీ జో ఇల్జామ్ కియే జో గునేకార్ హే आप उनके तारीफ पे तारीफ करते रहा तो यहां बैठकर सुनने के लिए कोई तैयार नहीं है. आप जो ओल्ड सिटी हैदराबाद के लिए या तेलंगाना के लिए डेवलपमेंट करने के लिए क्या फंड्स आए आप बोलो, हम जिम्मेदारी से हम निभाएंगे. मगर आप ये काम नहीं कर रहे. आप पुराने दोस्त को जो बिगड़ा हुआ दोस्त को आप बचाने के लिए जितना आपके शक्ति है सब सारे आप क्यों उनके उनके रक्षा के लिए आ रहे, मेरे समझ में नहीं आ इसका. ये आप क्या करना चाह रहे, आप क्या 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 मदद कर रहे हैं. मैं अच्छा दोस्त को स्पीकर सर अच्छे दोस्त को 10 रुपए देकर साथ में लेना, बुरा दोस्त को 10 रुपए देकर चुड़ा लेना, ऐसे दोस्ती आपको ठीक नहीं है. आप जितना तेलंगाना जनता जिनको तिरस्कार किए वहां पर बिताए उनके तरफ आप क्यों वकालत ले रहे. अब रहा अब फाइनल बात है, आप 7 सीट जीते मगर बहादुरपुरा में कितने वोटों से जीते, नामपल्ली में कितने वोटों से जीते, एक बार ये भी आप हिसाब किताब ले लो. अकबर साहब हमको कोई एतराज नहीं है, आपके पार्टी जिताने के लिए आपके पार्टी अगर 9 सीट 10 सीट 12 सीट कुछ भी जीतने के लिए आपका पॉलिटिकल पार्टी का हक है, मगर माइनॉरिटी का हक बचाने का जिम्मेदारी हमारे है. हर बहुत सारे प्रदेशों में हम मुख्यमंत्री बनाए, इस देश का राष्ट्रपति माइनॉरिटी को हमने बनाए, आपने नहीं बनाया, आप नहीं बनाया. बिहार के, उत्तर प्रदेश के, महाराष्ट्र में हम लोग मुख्यमंत्री बनाए माइनॉरिटीज को, इस देश का राष्ट्रपति हम ही ने बनाया माइनॉरिटी को. आपके सुझाव से नहीं, हमारे जिम्मेदारी है माइनॉरिटी को साथ में लेकर चलने का. हम किसी से माइनॉरिटी वेलफेयर के लिए किसी से सीखने का जरूरत नहीं है. 4% रिजर्वेशन दिया हमने दिए, 12% वादा किया, धोखा किया उस आदमी से, आप दोस्ती कर रहे, ये ठीक नहीं. आपका मर्जी, आप डिसाइड कर लो किसके साथ में रहना.
मोदी के साथ में रहना, मोदी को मदद करने वाले के साथ में रहना, न्यूट्रल रहना, सेक्युलर रहना, आपका मर्जी है, आपका मर्जी, आपका मर्जी को हम कुछ नहीं बोल सकते। मगर कांग्रेस के ऊपर जब इल्जाम लगाने के लिए कोशिश कर रहा है, सोच कर इल्जाम करो, क्योंकि अब हम लोग स्पीकर सर నేనొక్కటే మాట చెప్పదలుచుకున్నా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు సర్వ స్వతంత్రమైన రాజకీయ పార్టీ, వాళ్ళు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వాళ్ళు పొత్తులు పెట్టుకునే దాన్ని పోటీ చేసేదాన్ని కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకించదు, మా విధానం మాది, వాళ్ళ విధానం వాళ్ళది, అయితే మైనారిటీ యొక్క వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది 100%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కమాలుద్దీన్ గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ గా మైనారిటీని పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసిన పని లేదు. వారు ఎక్కడి నుంచైతే ఎన్నిక వచ్చిందో ఆ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంత అభివృద్ధి పోయినా వారు మాట్లాడొచ్చు, వారు సూచనలు చేయొచ్చు, వారిని సూచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. కేటీఆర్ గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు దయచేసి, ప్లీజ్ ప్లీజ్ మాట్లా. అక్బరుద్దీన్ సాబ్. ఆనరబుల్ స్పీకర్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఆనరబుల్ స్పీకర్ సార్, मोहतरम चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने जिस जबान में बात की है, जिस अंदाज में बात की है, सुनकर बड़ा अफसोस हुआ, इस वजह से कि आज मैंने बीजेपी के एक बड़े लीडर को भी यही बात कहते हुए सुना. नाम लेना नहीं चाहता क्योंकि वह ऐवान में नहीं है, ऐवान के आदाब और रूल्स को मैं जानता हूं. बीजेपी के बड़े लीडर, मैं नाम नहीं लूँगा, उन्होंने यही बात कही जो चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने कही, कि पुराने शहर के लोग बरखी बिल्स बाकी हैं और भरते नहीं हैं. ऑनरेबल स्पीकर सर,